కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. కూడేరులో పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి పర్యటించారు. వారు 2 రోజుల పర్యటనలో భాగంగా కూడేరు మండల కేంద్రంలో కూడేరులో వైఎస్ఆర్ జలకళలో బోర్లు వేసుకున్న కూడేరు రైతులు అంబటి కృష్ణారెడ్డిని మరియు విశ్వేశ్వర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. తరువాత అధికారులు రైతులతో సమావేశమై వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి, ఉరవకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుశీలమ్మ, మండల కన్వీనర్ రాజశేఖర్, మాజీ జెడ్పీటీసీ నిర్మలమ్మ, నాగేంద్ర మరియు అన్ని శాఖ అధికారులు, రైతు సోదరులు, ఎంపీటీసీ అభ్యర్థి తోపుదుర్తి రామాంజనేయులు, తిమ్మారెడ్డి, శంకర్ నాయక్, బొజ్జన్న యాదవ్, శ్రీకాంత్ గౌడ్, ఈశ్వరయ్య కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రాజశేఖరణకు పూలగుచ్చంతో సన్మర్శిస్తుంది కోరుచున్నాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ గౌరవ సలహాదారు గారిని శ్రీ అంబటి కృష్ణారెడ్డి గారిని మరి అనంతపురం డివిజన్ సలహా హౌసింగ్ ఏయూ గారిని కృష్ణారెడ్డి మరి స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి శ్రీ వారిని మన విశ్వాన గారికి పూలగుచ్చంతోనూ శార్వత్తులు సత్కరిస్తూ కోరుచాము. వేదిక కాదు ఇది, ఎందుకంటే మన వ్యవసాయ సలహాదారు సీఎం గారికి ముఖ్య సలహాదారుడు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా మీ నియోజకవర్గానికి వస్తానని మన బాధలో ఏమున్నాయో తెలుసుకునే దానికి చాలా మన నియోజకవర్గం పైనే పర్యటించేదానికి మాకోసం ఈ రోజు పెట్టుకుంటానని ముందుగానే 15 రోజులు ముందుగానే చెప్పినాడు. అన్నిటికంటే మనకు కూడేరు మండలంలో 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు రీఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి హ్యూమన్ పిఎస్సితో ఈక్వల్గా వెటర్నరీ ఇన్స్టిట్యూషన్స్ని రీఆర్గనైజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ని ఆదేశించారు. దానికి సంబంధించి మనుషుల ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అదే విధంగా పశువుల ఆసుపత్రులు కానీ వైద్యానికి ఇబ్బంది లేకుండా మనం ఎలా ఏ విధంగా చేయొచ్చో అదంతా తయారు చేసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి ఉదిరిపుకొండ సచివాలయ గారు అద్భుతంగా పనిచేస్తున్నారని సభాముఖంగా ఆయన్ను సన్మానిస్తున్నాం. చూడండి.